यस हेलो एवरीवन वेलकम टू माय चैनल डॉक्टर एनटीआर हेल्थ यूनिवर्सिटी मन की पोस्ट बीएससी नर्सिंग संबंधी प्रोविजनल मेरिट लिस्ट एंड अदे विधा नॉट एलिजिबल लिस्ट अने रिलीज़ जरिए दा तो इंकोक थ्री लिस्ट अच्छे मन की रिलीज़ जरिए सो अवेटने मन क्लियर तेजकदा स्टेप बै स्टेप वेबसाइट इकड़ मन की वर्ड्स न्यूज इक बीएससी नर्सिंग टू इयर्स संबंधी सर्विस एलिजिबल लिस्ट अन्ट इधी इंदो मन के चुदा टोटल एवर इन सर्विस वाला संबंधी 22 मेंबर्स अने जरिए इंदो सो इंदो नेम सारी डीटेल्स अने क्रॉस चेक फॉर एग्जांपल रजिस्ट्रेशन आईडी का नेम का डेट ऑफ बर्थ जेंडर लोकल कैटगरी एंड 1000 की वैसे मार्क्स अदे विधा जीएनएम वैसे मार्क्स दा तो जीएनएम पर्सेंटेज सो जीएनएम पास अन्ट रेग्युर् पास अयारा सप्लीमेंटरी पास अयारा अदे विधा सो सर्विस सर्विस नो अनुंदी मल्ल यूनिवर्सी के अच्छे मेल चाहिए सो दीं रांग्स उन मन टाइम इच्छार एपड़ू 25th अक्टोबर 2024 मध्यान 1 गंटे वरक इकड़े लिंक ग्रीवेंस रेजिस्टर उ सो जस्ट इक टिस्ते मन की ओपन अव जरूरत इकड़ा लागन अव्वा इकड़ रजिस्ट्रेशन कदा इंदो लागि इकड़ यूजर नेम पासवर्ड एंटर से इकड़ी कैप्चर तो लागन अब ग्रीवेंस अने रेजिस्टर उ सो आधा करेक्शन एवते उवते करे सो गुर्तपेको 25th वर के मन की लास्ट डेट अन्ट सो इध मन की प्रोविजनल मेरिट पोजिशन अन्ट सो इन सर्विस कैंडिडेट की संबंधी चपाँम कदा इंत मन को 22 मेंबर्स इंदो उ जरिए सो नेक्स्ट चूस मन की सो नॉन सर्विस संबंधी स्टूडेंट चूस्ते प्रोविजनल मेरिट लिस्ट पोजिशन आफ् अप्लाइड नॉन सर्विस कैंडिडेट्स अंटे नॉर्मल पीपल अन्ट आफ्टर वेरिफिकेशन आफ् अपलोडेड सर्टिफिकेट्स सो इंदो मन के चूस्ते टोटल 716 మంది అయితే మనకి ఇందులో ఉండడం జరిగింది పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సో వీళ్ళు కూడా ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక సో 25th ఈ మంత్ లోపు మనకి ఈ మధ్యాహ్నం 1 గంట లోపు మీరైతే వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్కి అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేస్తే కనుక మీరు మీకు డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా కరెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క లిస్ట్ అనమాట సో 25th తర్వాత మీరైతే గ్రీవెన్స్ పెట్టారు అది నాట్ కన్సిడర్ అనమాట సో బిఫోర్ 25th ముందే మీరు ఏమైనా రాంగ్ ఉంటే పెట్టేసేయండి అన్నీ కరెక్ట్గా ఉంటే వదిలేసేయండి పర్వాలేదు సో ఇదన్నమాట సో నెక్స్ట్ మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే सो नॉन सर्विस नॉट एलिजिबल लिस्ट अन्ट सो दीं मन की ओनली कैंडिडेट मात्रमे उंडडं जरिगिंदि इक्कड इच्चिनटुवंटि रिमार्क्स अयिते ओकसारि वील चेक चेसुकोवालि सो ई दींट्लो गनुक वील दग्गर पर्टिक्युलर गा डाक्युमेंट उंटे गनुक एलिजिबल डाक्युमेंट वीलु 25th लोपु अयिते यूनिवर्सिटी की ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఉంది కదా ఈ లింక్లో వీళ్ళు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇలా అప్లోడ్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ వీళ్ళ యొక్క నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరుగుతుంది సో అప్పుడు మాత్రమే ఒక వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో తర్వాత రీ అప్లోడెడ్ లిస్ట్ అనమాట సో ఆల్రెడీ అందరికీ తెలుసు మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే ఫినిష్ అవ్వడం జరిగింది బట్ ఇంకా ఒక 21 మెంబర్స్ అయితే ఇంకా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయలేదు అలాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు సో నేము ఇలా డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ పక్కనే మనకి ఈ రిమార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఒకసారి చూసేసేయండి సో ఏమని రీ అప్లోడెడ్ జిఎన్ఎం డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేటు రీ అప్లోడ్ డిప్లొమా అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ స్టేట్ సర్టిఫికేటు ఇలా స్టడీస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కువ అడిగారనమాట సో ఎవరైతే అప్లోడ్ చేయలేదు మళ్ళీ వీళ్ళకి ఒక అవకాశం అయితే ఇచ్చారు సో మీరు 25th మధ్యాహ్నం 1 గంట లోపు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో మీరు అప్లోడ్ అయితే చేసేసేయండి సో ఇలా అప్లోడ్ చేసినటువంటి స్టూడెంట్ నేమ్ మళ్ళీ మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది అప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ టిక్ చేస్తే మనకి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్టన్ ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేస్తే కనుక మీరు మీ యొక్క డాక్యుమెంట్ ఏదైతే రీ అప్లోడ్ అయి ఉందో అది మళ్ళీ మీరు రీ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది సో అప్పుడు మాత్రమే మీ యొక్క నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వస్తుంది అన్నీ కరెక్ట్గా ఉంటాయి దాని తర్వాత మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేయిడ్ బట్ నాట్ సబ్మిటెడ్ చాలామంది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారు బట్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది సబ్మిషన్ చేయలేదన్నమాట అంటే మధ్యలోనే వదిలేసేయడం జరిగింది
అట్లాంటి లిస్ట్ అనేది ఇచ్చారు. టోటల్గా 14 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి, నేము, వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మళ్ళీ వీళ్ళకి ఒక అవకాశం అయితే ఇచ్చారు. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో లాగిన్ అయ్యి వాళ్ళ అప్లికేషన్ అయితే ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఫినిష్ చేస్తే కనుక వాళ్ళు వెరిఫై చేసి, డాక్యుమెంట్ అన్ని వెరిఫై చేసి మళ్ళీ వీళ్ళ యొక్క నేమ్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మాత్రమే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళకు టైం ఇచ్చారు 25th మధ్యాహ్నం 1 గంట లోపు మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అన్నమాట. సో ఇది వచ్చినటువంటి అప్డేట్ పోస్ట్ బిఎస్ నర్సింగ్ సంబంధించి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.